వేంకటేశాయ ప్రతి ఉదయం మిమల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ సనాతన ధర్మంలో ఒక ప్రసిద్ధి చెందిన వాక్యం కనబడుతుంటుంది దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన కాస్త సనాతన ధర్మంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ వాక్యం తెలుసు ఇది ఉపనిషత్తుల్లో ఉండడమే కాకుండా అది అనుష్ఠానాల్లో కూడా ప్రవేశింపజేశారు కొన్ని చోట్ల మహాన్యాసం చేసేటప్పుడు లేదా పూజాధికారులు చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటారు అంటే మనం బాహ్యంగా ఒక ఆలయాన్ని ఆరాధిస్తున్న ఒకనొక ఇంట్లో ఒక దేవతను ఆరాధిస్తున్నప్పటికి కూడా ఈ శ్లోకం గుర్తు చేశారు అంటే నువ్వు బయట ఆరాధించే దైవం నీ లోపల ఉన్నాడని గుర్తు చేసుకో అన్నట్టుగానే వివరిస్తున్నారు ఇక్కడ అదే దేహో దేవాలయ ప్రోక్త అన్నప్పుడు దేహమే దేవాలయం అని అర్థం దీనిలో మరొక అర్థం కూడా తీసుకోవాలి దేవాలయమే దేహం అని కనుక దేహాన్ని ఎలా దేవాలయంగా చూస్తామో దేవాలయాన్ని కూడా దేహంగా చూడాలి మనల్ని పరమాత్మ నిలయంగా ఎలా చూడాలనేది నేర్పుతుంది దేవాలయం ఎప్పుడైతే మన శరీరం పరమాత్మ నిలయంగా దేవాలయంగా చూడగలిగేమో సృష్టిలో అందరి శరీరాలు దేవాలయాలుగా చూడగలగాలి అటువంటి ఒక సంస్కారాన్ని ఒక పరిణితిని ఒకనొక భావశుద్ధిని దేవాలయం మనకు కలిగిస్తుంది కనుక దేవాలయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో గ్రహించాలి ఇక్కడ ఒకటి హిందూ ధర్మంలో ప్రధానంగా చెప్పబడుతున్నది ఈ దేహం అంతా మన లోపల ఉన్నటువంటి భగవత్ శక్తి చేతని నడపబడుతుంది అనేది సాధారణంగా అందరికీ తెలుసు అందుకే భగవంతుడు ఎక్కడో లేడు నీలో ఉండి నిన్ను నడుపుతున్నాడు అనేటువంటి సామాన్యమైన అవగాహన సామాన్య హిందువుకి ఉంటుంది ఎందుకంటే మన సంస్కృతి అలా నూరిపోసింది అదో మన హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని చాలామంది అంటూ ఉంటారు హృదయంలో ఉన్నాడు కనుకనే హృదయంలో ధ్యానించుకునే పద్ధతి ఏర్పడింది అయితే మన హృదయంలో ఈశ్వరుని అనుభవానికి తెచ్చుకోవడం మహా కష్టమవుతుంది ఆ కారణం చేతనే ఆలయము విగ్రహము యంత్రము ఉపాసన ధ్యానము విచారణ పూజ పునస్కారం అనే అనేక రకాల ప్రక్రియలు ఏర్పడ్డాయి అందుకే దేహమే దేవాలయం అనే మాటలో దేవాలయాన్ని దేహంగా చూడు అనే భావం కూడా మనకు కనబడుతున్నది ఇక్కడ ఈ దేహం కేవలం ఒక ఒకనొక పరికరం అని మాత్రమే కాకుండా ఈ దేహం ఒక యోగ శక్తికి కేంద్రం ఒక దివ్య శక్తికి నిలయం అనే భావన మన గ్రంథాలన్నింటిలో కనబడుతుంది అందుకే మన ఉపాసనల్లో పూజల్లో పునస్కారాల్లో వేదాంత శాస్త్రంలో వీటన్నిటితోనూ యోగంతో అనుబంధం ఉంటుంది ఇక్కడ కానీ యోగము ఉపనిషత్తులు ఇక భక్తి పూజలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అది అందమైనటువంటి అంశం అందుకే దేవాలయం కూడా ఎలా ఏర్పాటు చేయబడుతుందంటే పంచ ప్రాకారాలు లేదా మూడు ప్రాకారాలు అందులో ప్రధానంగా ముఖమండపం అంతరాలయం గర్భగుడి ఈ మూడు చాలా ప్రధానంగా కనబడుతుంటాయి ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరములు అనేటువంటి వర్ణన మనకు శాస్త్రంలో చూపిస్తున్నది ఎందుకంటే దేహం స్థూల సూక్ష్మ కారణ శరీరంగా ఉంటుంది ఆలయం కూడా అలా స్థూల సూక్ష్మ కారణ శరీరంగా ఉంటుంది స్థూల శరీరం ముఖమండపం అనుకుంటే సూక్ష్మ శరీరం ఆ తర్వాత ఉండే అంతరాలయం అనుకుంటే ఆ కారణ శరీరం గర్భాలయం అయితే దాని లోపల హృదయంలో భగవానుడున్నాడు అనే ఒక దర్శనం మనకు కనబడుతుంటుంది మూడు కలిసే దేవాలయం అవుతున్నాయి అదేవిధంగా ఇంకా మనం ఆలోచించి రాజుగోపురం అదేవిధంగా ప్రాకారములు ద్వారములు లెక్క కడితే పంచకోశ ఆత్మకమైన దేహమే దేవాలయం అనే భావం కూడా తీసుకోవచ్చు పంచకోశములు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములని పంచకోశాలుగా చెప్పేటప్పుడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములుగా చెప్తారు ఈ పంచకోశాలకి ఉన్న ఆలయాలకు కూడా అనుబంధం ఉంటుంది అయితే మూడు లేదా ఐదు ఈ రెండు కూడా స్థూల సూక్ష్మ కారణ లేదా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఈ కోశములు ఈ శరీరములు ఈ స్వరూపంగానే ఆలయాన్ని చూడడం జరుగుతుంది ఇక్కడ అయితే పరమాత్మ మన హృదయ గుహలో ఉన్నప్పటికీ కూడా ఆయన శక్తే శరీరమంతా వ్యాపించి ఉంటుంది అదేవిధంగా గర్భగుడిలో ఉన్నటువంటి దేవత యొక్క ఆలయం ఆలయమంతా వ్యాపించి ఉంటుంది ఇక్కడ అలాగే పరమాత్మ శరీరంలో ఉన్నప్పుడు ఆయా ఇంద్రియములు యొక్క శక్తులు పనిచేస్తుంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క శక్తి అలాగే ప్రధానమైన దైవం గర్భగుడిలో ఉన్నప్పటికీ కూడా పరివార ఆలయాల్లో కూడా వివిధములైన శక్తులు ఆ దైవం యొక్క శక్తులు మనకు గోచరిస్తుంటాయి కనుక శరీరంలో భగవంతుణ్ణి తెలుసుకునే పద్ధతి ఆలయ రూపంలో పెద్దవాళ్ళు మనకి ఏర్పాటు చేశారు అందుకే గర్భగృహం శిరప్రోక్తం అంతరాళం ముఖం తథ సుఖాసనం గళంచైవ బాహూచైవ అర్ధమండపం మహామండపం కుక్షి సార్ ప్రాకారం జానుజంఘయో గోపురం దైవపాదం సత్ యథ్యేతే లక్షణం శుభం అంటూ విశ్వకర్మం అనే గ్రంథంలో దేవాలయం ఒక ఆకృతిగా వర్ణింపబడుతుంది గర్భగృహమే దైవం యొక్క శిరస్సు అంతర్భావ బలిపీఠాలతో ఉండేటువంటి అంతరాలమే ముఖము దాని ముందుండే మండపం అదే ఇక అర్చకులు వాళ్ళు నిలిచి వేదమంత్రాన్ని పఠిస్తే భాగమే కంఠము ఇక అంతరంగ ఆహారమే చేతులు మధ్యహారంగా చెప్పబడేది ఆ నిర్మాణ చతురస్రం దేవుని ఉదరం బయట విస్తరించేటువంటి ప్రాకారము దైవము యొక్క మోకాళ్ళు పిక్కలు అదేవిధంగా అన్నిటికీ వెలుపులు ఉంటూ నాలుగు దిక్కులను చూసేటువంటి గోపురాలు దైవము యొక్క పాదాలు అంటే వర్ణించారు అంటే ఆలయం మొత్తంగా ఒక మహాపురుషునిగా దర్శనమిస్తుంది కనుక లోపల ఏ దేవతా రూపాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆ దేవత యొక్క స్థూల రూపమే బయటికి కనబడుతున్న ఆలయం అందుకే మన వాళ్ళు ఆలయంలోకి వెళ్ళే అవకాశం లేనప్పుడు బయట ప్రయాణంలో వెళుతున్నా ఒకసారి ఆలయానికి నమస్కారం చేస్తారు ఆలయానికి ఎందుకండి లోపల ఉన్న దేవుడికి కదా దండం పెట్టాలి అంటే ఆలయం కూడా దేవుని యొక్క స్వరూపమే అందుకే అంత గోపురాలతో కూర్లో ఉండే ఆలయం ఒక నిలబడ్డ మహాదేవుని యొక్క రూపంగా ఊరిని రక్షిస్తుంది అక్కడ చేరి నమస్కరించే వారిని కాపాడుతుంది అటువంటి ఆలయాలకు ఆలయాలున్న దేవతలకు నమస్కరిస్తుంది పరమ పవిత్రమైన శ్రావణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం యోగేన ప్రాప్త భాగవతీ గతి కాలగమనంలో గ్రీష్మ ఋతువుని దాటుకొని వర్ష ఋతువులోకి అడుగిడినాం అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ఈ రోజు నుంచి ఆరంభమవుతూ ఉన్నది శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం ప్రతి ఒక్కరికి కూడాను మహావిష్ణువు యొక్క ఆరాధనకి ఇంకా విశేషించి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనకి ఎంతో విశేషమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలతోనూ వరలక్ష్మి వ్రతంతోను శ్రీకృష్ణ జన్మాష్టమితోనూ ఇత్యాది ఉత్తమమైనటువంటి పర్వదినాలతో పూర్ణమైనటువంటి శ్రావణ మాస శుభోదయ కాలాన్ని ఈ రోజు నుంచి ఎంతో గొప్పగా మనం చరితార్థం చేసుకోబోతు ఉన్నాం విష్ణుమయమైనటువంటి శ్రావణ మాసంలో ఎటువంటి భక్తిని మనం కలిగి ఉండాలో ఉత్తమమైన భాగవత గతిని ఏ విధంగా మనం పొందాలో ఈరోజు మనం తెలుసుకోబోతు ఉన్నాం ఇచ్చాద్వేష విహీనేనా సర్వత్ర సమతేజసా ఇచ్చాద్వేష విహీనేనా ఉత్తమమైనటువంటి భాగవత గతి మనకు కలగాలి అంటే గొప్ప భాగవతులుగా మనం ఉండాలి అంటే మొట్టమొదటి కర్తవ్యం రాగద్వేషాలని మనం మానుకోవాలి అంటూ ఉన్నారు ఇదిగో ఇది నాదని ఇదిగో ఫలానిది నాకు అస్సలు ఇష్టం ఉండదు అనేటువంటిది పలాని వారంటే ఇష్టము పలాని వారంటే ఇష్టము లేదు ఇత్యాది అనేక విషయాల్లో ప్రతి ఒక్క ద్రవ్య విషయంలోనూ కూడా రాగద్వేషాలని మనం మానుకోవాలి ఇదే మొట్టమొదటి కర్తవ్యం అంటూ ఉన్నారు ఇష విహీన సర్వత్ర సమచేత సర్వత్ర సమచేతస ఎక్కడ చూసినా కూడా సమభావమే ఉండాలి బ్రహ్మాది స్తంభ పర్యంతము ప్రతి ఒక్క ద్రవ్యములోనూ ప్రతి దాంట్లోనూ కూడా సమత్వము మనకు ఉండాలి మానవుల్లో కూడా ఎవరిని చూసినా సరే సమంగానే ఉండాలి గొప్పవారు కానీ మనతో సమానమైనటువంటి వారు కానీ మనకంటే చిన్నవారైనా సరే ఎవరిని చూసినా సరే సమభావంతోనే మనం ఉండగలగాలి సర్వత్ర సమచేతస అంటున్నారు ఇది రెండవ కర్తవ్యం అంటున్నారు భగవద్భక్తి యోగేన మూడవది అకుంఠితమైనటువంటి భగవద్భక్తి ఈ భక్తి కనుక ఉన్నట్లయితే అప్పుడే ఈ మూడు ఎవరైతే సంపాదించుకుంటారో ఈ మూడు గుణాలు ఎవరైతే నిరంతరము కూడా ఆశ్రయించి ఈ మూడు మార్గాలలో వెడుతూ ఉంటారో వారికే ఉత్తమమైనటువంటి భాగవత గతి కలుగుతుంది అని అంటూ ఉన్నారు ఈ సర్వత్ర సమచేతస అంటే ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలి గొప్పవారైనటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క అత్యంత చిన్న వయస్సులో సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ స్వామిని పరీక్షించడానికి వచ్చారు అని చెప్పి పెద్దలు అంటారు ఒక భగవద్ ఆలయం నుండి శంకర భగవత్పాదుల వారు బయటకు వస్తూ ఉంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక చాండాల రూపాన్ని ధరించి ఆయనకి ఎదురెళతాడట శంకర భగవత్పాదుల వారి పక్కనున్న వారంతా కూడా అపసార అపసర అంటారంటే అపసర అంటే పక్కకి జరగండి పక్కకి జరగండి శంకర భగవత్పాదులు వారు కూడా అనేస్తారట అపసరతు పక్కకు జరుగు అప్పుడు ఆయన మాట్లాడతారు సాక్షాత్తు పరమేశ్వరుడు అపసరుతు కహ ఎవరిని నువ్వు జరగమంటూ ఉన్నావు జరగవలసినటువంటిది ఈ శరీరమా లేకపోతే ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మన కేవలం శరీరము జరగాలి అని చెప్పి నీవన్నట్లయితే ప్రతి ఒక్క శరీరము కూడా అన్నమయమైనటువంటిదే నా శరీరము ఎలా జరగాలో నీ శరీరము కూడా అలానే జరగాలి కనుక నువ్వు కూడా పక్కకు జరగాలి లేదు ఆత్మ జరగాలి అని అంటావా ఆత్మ ఉత్తమమైనటువంటి జ్ఞానస్వరూపం అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది అద్వైత సిద్ధాంతం ప్రకారం కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఆత్మ దాన్ని జరగమండమేమిటి ఇది అవివేకం అని చెప్పి ఒక జ్ఞానబోధ చేసి సర్వత్ర సమచేతస అనేటువంటి వాక్యానికి భగవత్పాదుల వారికి అర్థము తానే స్వయంగా పరమాత్మ చెప్పి వెళ్ళినట్లుగా వెళ్ళారు అప్పుడు సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే అంటారు చాండాలోస్తూ సరుత్విజోస్తు గురుత్యేషా మనీషా మమా ఎవరైనా సరే నాకు గురువే అని చెప్పి ఆయనకు పాద నమస్కారం చేసి అక్కడి నుంచి కూడా ఉత్తమమైన అద్వైత సిద్ధాంతాన్ని యావత్ విశ్వమంతా కూడా ప్రచారం చేశారు అని చెప్పి పెద్దలు అంటారు కనుక ఇటువంటి గొప్ప స్థితి మనకు కలగాలి అంటే ఇదిగో ఈ శ్రావణ మాస ఆరంభంలో ఈ మూడు గుణాలని ఇవ్వమని చెప్పి ఆ పరమాత్మను మనం మనసారా కోరుకుందాం ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు జూలై ఇరవై ఒకటవ తేదీ చాంద్రమాన శ్రీమతి శారవరి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రం మంగళవారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ఈ రోజు నుంచి ఆరంభం ఉన్నది ఏ మాసంలో అయితే పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ మాసాన్ని శ్రావణ మాసంగా చాంద్రమానం ప్రకారం మనం పరిగణన చేస్తాం ఈ శ్రావణ మాస పౌర్ణిమ ఈ శ్రావణ మాస శ్రవణ నక్షత్రము కూడా ఎంతో విశేషమైనటువంటివి సాక్షాత్తు మహావిష్ణు ఆవిర్భావ దినంగా కూడా పురాణాలు ఎంతో గొప్పగా కీర్తిస్తూ ఉన్నాయి ఇటువంటి దివ్య మాసంలో విశేషించి మహావిష్ణువు యొక్క ఆరాధనం కానివ్వండి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధనము ఎంతో ఉత్తమమైనటువంటి ఫలాలను మనకు అందజేస్తుంది ఇంకా విశేషించి నూతనంగా వివాహమైనటువంటి వధూవరులు ఈ సంవత్సరపు ఈ శ్రావణ మాసంలో ఎంతో ఉత్తమమైనటువంటి నోములన్నీ కూడా నోస్తారు చక్కనైనటువంటి అభివృద్ధిదాయకమైనటువంటి ధర్మముతో కూడినటువంటి గృహస్థాశ్రమ జీవనం వారికి కలగాలి అని చెప్పి ఇంకా విశేషించి ఈరోజు తిథివార నక్షత్రాల్లో వైశిష్ట్యం కనుక చూసినట్లయితే ఈరోజు పాఠ్యమి తిథి పుష్యమి నక్షత్రము మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో విశేషమైనటువంటి ఫలాల్ని ఉత్తమ భక్తి ప్రపత్తులను కూడా మనకు అందజేస్తుంది కనుక ఇంత ఉత్తమమైనటువంటి శ్రావణ మాసపు ఈ రోజుని మనం ఈ విధంగా చరితార్థం చేసుకుందాం ఇది నాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విషయం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో oh